ఈ రోజు వెరైటీ వంటకంలో ఒక వెరైటీ వంటను చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు జయశ్రీ అండి. జయశ్రీ గారు, ఇవాళ ఏ వంట చేయబోతున్నారు? నేను మిర్చి కుర్మా కర్రీ చేయబోతున్నాను. ఓకే, మిర్చి కుర్మా కర్రీ. ఓకే, ఫైన్. సో కాంబినేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుంది. రోటీస్లోకి, చపాతి, అది పుల్కాలోకి, వాటికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మిర్చి కాబట్టి స్పైసీగా కూడా ఉంటుందేమో. స్పైసీ ఇష్టపడే వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. చాలా నచ్చుతుంది. ఓకే అండి, మిర్చి కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిర్చి కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మిరపకాయలు 10, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటోలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత. శ్రీ గారు రెడీ? రెడీ అండి. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేసుకున్నారు. స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకుంటారా? కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు, అందుకనే అంత భయపడాల్సిన అవసరం. ఓకే, సో ఆయిల్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర. గ్రేవీ ఎక్కువ కావాలని నేను టమాటా, సారీ, ఉల్లిపాయ గుజ్జు తీసాను. గుజ్జు తీసేసి అదే ఉల్లిపాయ మిక్సీ పట్టాను. సో ఉల్లిపాయ కచ్చా పచ్చగా మిక్సీ పట్టేశారు. దీంతో గ్రేవీ ఈజీగా తీసుకోవడానికి వస్తుంది. ఇంకా ఏ రక్కర్లేదు సప్లై, అదే ఇలా తీయక్కర్లేదు. తీయక్కర్లేదా? ఓకే, వేసేసుకున్నావా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట ఇంతకి? నాక ఇది మామూలుగా చూసి, ఇలా మామూలు చూసి నేర్చుకున్నాను. అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఏం చేయగలం కారంతో ఆలోచించి అలా చూసి నేర్చు. పచ్చిమిరపకాయలనే తీసేసి కుర్మా చేసేస్తే అన్న వీళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని ఇలా ట్రై చేశాను. అవును, కారం ఇంకా ఎంత వేసినా ఇంకా కారం వే, ఇంకొంచెం కారం వే, అందుకనే నాకు కారం బాగానే ఇష్టం. వెరీ గుడ్. సో మీ ఇంట్లో ఆ రోజు స్పైసీ ఫుడ్ అన్నమాట. బయట నుంచి ఎవరైనా రిలేటివ్స్ గెస్ట్లో వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు తినలేరు. తినలేరా? అయితే రారనమాట మీ ఇంటికి. వాళ్ళకి సపరేట్ తీసేసి మేము మళ్ళీ యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటారు. వాళ్ళ గెస్ట్ని కూడా బాధ పెట్టకూడదు కదా. ఓకే అండి, జనరల్గా మీ ఇంట్లో అయితే మీరు ఎక్కువ కారం తీసుకుంటారు కాబట్టి అలా చేసుకుంటారు, బట్ ఇక్కడైతే మాత్రం పాపం మా ఆడియన్స్ ట్రై చేస్తారు కాబట్టి దీనికి ఎంత అవసరమో కర్రీకి అంతనే వేస్ట్ చేయండి, సరేనా? నేను అందుకే చాలా తగ్గించేసాను, ఐటమ్స్ కూడా తగ్గించేసాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీరు ఇంట్లోనే చక్కగా పౌడర్ చేసినట్టున్నారు దీన్ని? ఎందుకంటే న్యాచురల్గా చేస్తేనే అది మసాలా బాగా స్మెల్ వస్తుంది. ఏం చేస్తే ఇది టమాటా చెప్పాం కదండి, గ్రేవీ గురించి అని గుజ్జు తీసుకుని. నేను చెప్పినట్టు మీరు టమాటా కూడా ప్యూరీ చేసుకున్నాను. సో మీరు టేస్ట్ చేసినప్పుడు మీకు బాగా అనిపించింది అన్నమాట, మీరే కొత్తగా ట్రై చేసి చేశారు కాబట్టి బాగా అనిపించింది. పచ్చిమిర్చి కూడా మీరు ఇక్కడ చాలా కారంగా ఉండేవే తీసుకున్నట్టున్నారు కదా? అవునండి. కంప్లీట్గా ఇది ఇష్టం లేని వాళ్ళు సీడ్స్, లోపల సీడ్స్ తీసుకుని వేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళు. మేమైతే సీడ్స్తో పలంగా వేసేస్తాం. ఇది అయిపోయాక ఇది బఠానీలు ఉంటాయి కదండి, గ్రీన్ టీస్, అది కొంచెం సేపు నీళ్ళలో పెట్టి ఇంకా వేసేది. ఓకే, సో మీరు ఉడకబెట్టుకొని అలా ఏం వాడకుండా డైరెక్ట్గా వాడేస్తారు? ఇది రెడీమేడ్ దొరుకుతాయండి, మామూలు బఠానీ ఉంటుంది కదా, అది నానబెట్టేయకుండా ఇలా గ్రీన్ పీసే ఒలిచేసి ఇలా వేసేస్తే ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. పసుపు అది కారం ఉంటుంది కానీ మరీ అంత ఉండదు, అందుకనే కొంచెం టేస్ట్కి కలర్కి. ఇది మీ ఇంట్లో చేసుకునే వంట కాదు కదా, పాపం మా ఆడియన్స్ కూడా ట్రై చేయాలి కాబట్టి. చాలా చాలా తగ్గించేశాను. చాలా తగ్గించే, అసలు అసలు వేయలేదు మా ఇంట్లో అయితే. అలా ఉంది ఏమండి, మరీ అలా కారం తినేస్తే హెల్త్కి మంచిది కాదండి. పోనీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మెల్లగా తగ్గించేయండి. అందుకే తగ్గించి వేసాను వేసాను అని చెప్పి తగ్గించేయండి మెల్లమెల్లగా. ఎస్పెషల్లీ వీటికి రోటీస్కి, అంటే ఇంట్లో డైలీ రోటీసే తింటారనమాట, అందుకనే ఇలాంటి కర్రీ వాడండి కానీ కారం ఎక్కువ లేకుండా. ఇది జస్ట్ కలర్కిను మామూలు దాని. నెక్స్ట్ ఏం చేసుకోవాలి మరి? ఇది వేగాక కొంచెం కరివేపాకు. ఏం చేస్తుంటారు మీరు?
నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హౌస్ వైఫ్ అండి. నాకు చిన్న బాబు అదే 4 ఇయర్స్ బాబు ఉన్నాడు అన్నమాట. ప్రస్తుతానికి అంటే ఇంతకు ముందు ఏమైనా జాబ్ చేసేవారా? ఇంతకు ముందు నేను స్కూల్లో డాన్స్ టీచర్ కింద చేసేదాన్ని. చేసేదాన్ని. ఇంకా అప్పుడు పురంధర్దాస్ కీర్తనలు సింగింగ్ డాన్సింగ్ బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా కీర్తనలు నేర్చుకోవడం ఇంకా బిజీ షెడ్యూల్ ఉండేది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఏమీ లేదు. మరి మ్యారేజ్ అయ్యాక కూడా చక్కగా ఇంట్లో కూర్చొని డాన్స్ క్లాసెస్ చెప్పొచ్చు అంటే బాబుతో కుదరట్లేదు సగం. నెక్స్ట్ ఇది మిర్చి వేసేసుకోవచ్చు. మిర్చి కొంచెం మధ్యలో ఘాట్లు పెట్టుకున్నారండి. అవునండి. లేదంటే ఇది కొంచెం పట్టదు ఫ్లేవర్ అది పేల్నట్టు కూడా ఉంది. సో మిర్చికి మధ్యలో ఘాట్లు పెట్టేసి చీల్చి మామూలుగా మిరపకాయ బజ్జీకి చీలుస్తారు కదా అలా చీల్చేస్తే సరిపోతుంది. కర్రీ కూడా చక్కగా మిర్చిలో కూడా పట్టడానికి మీ ఇంట్లో అయితే కర్రీ పక్కన పెట్టి మిర్చిలు తినేస్తారా? కొంచెం వాటర్ పోసే కొంచెం వాటర్ సరిపడి నీళ్ళు పోస్తే సరిపోతుంది. కాసేపు మూత పెట్టుకోవాలండి అంటే అది దానికి మిర్చి ఘాటు పట్టడానికి సార్. ఎంతసేపు ఉండాలి ఇది? జస్ట్ 5 మినిట్స్. జస్ట్ 5 మినిట్స్. సో మరి ఏ టైప్ ఆఫ్ డాన్స్ నేర్పించేవాళ్ళు మీరు? నేను ఎక్కువ వెస్ట్రన్ నేర్పిస్తాను, వెస్ట్రన్ ఫోక్. క్లాసికల్ అంటే నేను కూచిపూడి 1 ఇయర్ డిప్లొమా చేసి మానేశాను. మిమ్మల్ని చూసి ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేర్చుకోండి, కంటిన్యూ చేయండి. నేర్చుకుంటా అంటే మీరు కూచిపూడి నేర్చేసుకుంటే మిగతావన్నీ కూడా నేర్చుకుని దాన్ని కాబట్టి డిప్లొమా కంప్లీట్ చేయకుండా మధ్యలో మానేసారా? నాకు కాలేజ్ మూలన కుదరలేదు అనమాట. అవునా, పోనీలేదు, కంటిన్యూ చేయండి. దాంట్లో మీకుండే బేసిక్స్ అంతా కూడా ఫోక్కి సంబంధించిన కాబట్టి పోనీలేదు. మంచి సింగింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాను. నేర్పించలేదు, నేను నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నారు? పురంధర్దాస్ కీర్తనలని నేర్చుకున్నాను. ఓకే, పోనీ మంచి పురంధర్దాస్ కీర్తనే పాడండి. అది కన్నడ అండి? కన్నడనే ఉంటాయి ఆల్మోస్ట్ పురంధర్దాస్ కీర్తనలు, పాడండి. గజవదనా బీడువి గౌరీ తనయా గజవదనా బీడువి గౌరీ తనయా గజవదనా బీడువి త్రిజగవందితని సృజనర పూరవణి త్రిజగవందితని సృజనర పూరవణి గజవదనా బీడువి గౌరీ తనయా గజవదనా బీడువి. వావ్, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి కూడా బాగా నచ్చిన పురంధరదాస కీర్తన ఇది. యాక్చువల్లీ బికాజ్ మంచి ఫేమస్ కూడా అయింది. దీనికి కూడా చక్కగా చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటారు. కోలాటం అది తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి మెట్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. కంపల్సరీ వినాయకుడిది కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తారు. నాకు అందుకే ఈ సాంగ్ కూడా ఇంకా బాగా అరంగేట్రం అది అవి అనగానే ఫస్ట్ పాట ఇదే ఉంటుంది పిల్లలకి నేర్చుకునేటప్పుడు. బాగుంటుంది. అయిపోయిందండి ఇది? అయిపోయింది. సో ఖచ్చితంగా మనకు ఆ మిరపకాయలు కూడా అలా మెత్తబడ్డాయి కదా. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? కొంచెం వాటర్ పట్టు. ఇంకొంచెం వాటర్ కొంచెం వాటర్ పట్టు. ఒకవేళ వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం లేదండి, అది గ్రేవీ దగ్గర పడడానికి అని వచ్చేస్తుంది. ఇది కొంచెం శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిలో వాటర్ మిక్స్ చేసుకుని దగ్గరికి వేసుకుంటే అది కారం ఎక్కువ తినని వాళ్ళకి సరిపోతుంది. ఒక స్పూన్ చాలండి. ఒక స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ అంటే అది కొంచెం థిక్నెస్ ఉండడానికి. అది వాటర్ ఎక్కువైపోయినా కూడా మనకి బాగుండదు కదా. దీన్ని ఉండలు లేకుండా కలిపేసు. ఉండలు లేకుండా కలిపేసుకుని అందులో వేసేసుకుంటే థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ ఉంటుంది, కర్రీ కూడా అయిపోయినట్టు. ఓకే, సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకున్నాం కదా మనం, కాబట్టి ఇంక ఇది వేసేసుకుని కాసేపు ఉంచేసి ఆపేయండి. దగ్గరికి పడిపోతుంది. దీనివల్ల కొంచెం కారం కూడా బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ ఏమైనా ఉన్నా కూడా, ఎందుకంటే పచ్చిమిరపకాయలతో చేసుకుంటాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే బెస్ట్. మరి ఈ కారంగా ఉంటే మీరు తినగలరేమో, అందరూ తినలేరు కదా. అవును, అందుకే వాళ్ళ గురించే శనగపిండి చల్లారు. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకో. కొత్తిమీర వేసుకున్నావా?
ఓకే అండి, అయిపోయింది కదా స్టవ్ ఆపేనా? ఒక 2 మినిట్స్ నుంచి ఆపేయండి. కర్రీ చక్కగా దగ్గర పడిపోయింది కదా, ఆపేద్దామండి. ఆపేచ్చు. చూడడానికే చాలా అట్రాక్టివ్గా ఉంది డిష్. అంటే రైస్ లో అంటే అంతగా రైస్ లో ఎక్కువ రోటీస్ లోకే బాగుంటుంది. ఈ మధ్యన అందరు చపాతీలు పుల్కాలే కదా తినేది, రైస్ చాలా తగ్గించేశారు వాటిలోకి. బాగుంటుంది బాగుంటుంది. ఓకే, సో మిర్చి కుర్మా రెడీ అయిపోయిందా? రెడీ. ఓకే ఓకే అండి, మిర్చి కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా వెంటనే ట్రై చేసేసేయండి. ఈ మిర్చి కుర్మా తయారీ విధానం మరోసారి చూద్దాం. మిర్చి కుర్మా తయారు చేసుకునే విధానం: మిరపకాయల మధ్యకు గాట్లు పెట్టి ఉంచాలి. ఉల్లిపాయ కచ్చా పచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టమోటా కూడా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమోటా పేస్ట్, పచ్చి బఠానీలు వేసి కాస్త వేగాక ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, మిరపకాయలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దానిలో వేయాలి. ఇది కాస్త చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే మిర్చి కుర్మా రెడీ.